స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఆదా అని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్లు 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి, అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే నేనేమంటే ఇప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పట్టికల అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపిస్తే అడుగుతూ ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి, దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది. 2014-2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో, కేంద్ర ప్రభుత్వం ఆధారినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇది ఒక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికామ్ కానీ, సోలార్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనటువంటి డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తలదూర్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఒక ఆదానితోనే కాదు కదా. దావోస్లో దాదాపు 45-50 వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో. ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి, ముందుకు పోతాయి, చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద 2014 నాటికి ఎంత, ఇన్ని 100ల రేట్లు ఎట్లా పెరగలిగినాడు, ఎవరి వెలుసులుబాటు వల్ల, ఎవరి సహకారం వల్ల పెరిగినాడు, దానికోసం కదా జేపీసీ అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. దానిలో దోషిలో రేపు నా తమ్ముడో నా అన్ననో వెళ్తాడు, వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్ష గరుడవుతాడు కదా. మేము కూడా చట్టానికి లోబడినటువంటి విషయాలనే స్వీకరిస్తాము. డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ అనేది మన పూర్వీకులు చెప్పినారు. డబ్బు వ్యామోహం కన్నా పదవి వ్యామోహం చాలా భయంకరమైనది. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాలు తప్ప ఇంతవరకు ఆదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడిన కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి, చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా. అదే లైను రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు,
నేను వ్యక్తిగతంగా అదానికో అంబానికో దాని మీద కాదు, వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది? ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలే కదా. ఈ దేశంలో బడా బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు, వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే, ప్రోత్సహిస్తూనే ఉన్నాం. దేశంలో అభివృద్ధి జరగాలి, వ్యాపారం జరగాలి, పరిశ్రమలు రావాలి. కానీ చట్టాన్ని తూట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి, ఎంక్వైరీ జరగాలన్నది మా నియమం.